అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీస్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలందరికీ ఇల్లు ఏదైతే నవరత్నాల్లో ఇంపార్టెంట్ స్కీమ్ అనేటువంటి ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీ చేస్తున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే అయితే దీనికి కొనసాగింపు ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అనేది తెలియజేయడం జరిగింది అదేంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కూడా నిర్మించాలని చెప్పేసి సంకల్పించింది అయితే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన జీవన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే దీ పథకం ద్వారా ప్రభుత్వం ఎంత సహాయం అందించనుంది ఎంత అమౌంట్ని బెనిఫిషరీస్కి ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వనుంది అది ఏ రూపంలో ఇవ్వనుంది అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా వాలంటీర్స్ పాత్ర ఏంటి అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పాత్ర ఏంటి అనేది మొత్తం కూడా షార్ట్గా మరియు సింపుల్గా తెలుసుకుందాం సో వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా జీవో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంత షార్ట్గా ఎంత డీటెయిల్గా వీలైతే అంత షార్ట్గా చెప్తాను అందుకంటే ముందు వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే క్రింది సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే జ వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీస్ రూపంలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇది రెండు దశల్లో చేపడతామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో అది రెండు దశల్లో అంటే మొదటి దశలో ఇక్కడ పదిహేను పాయింట్ ఒకటి సున్నా లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాము అదేవిధంగా రెండో దశలో పదమూడు పాయింట్ రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనమాట ఎవరికైతే ఇంటి స్థలాలను కేటాయించారో వాళ్ళకి ఈ జగనన్న కాలనీల రూపంలో ఈ సహాయం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఇక్కడ యూనిట్ కాస్ట్ అని చెప్పేసి ఒక టర్మ్ని తీసుకొచ్చింది అంటే ఇంటికి కావాల్సినటువంటి ముడి సరుకులు సిమెంట్ కావచ్చు లేదా మెటీరియల్స్ కావచ్చు అన్నీ కూడా మెటీరియల్స్ కావచ్చు అన్నీ కూడా యూనిట్ కాస్ట్ పరిధిలోకి వస్తాయి సో దీన్ని లక్ష ఎనభై వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది ఈ అమౌంట్ని సహాయం రూపంలో బెనిఫిషరీస్కి అందించనుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి సో అది ఏ రూపంలో అందించనుంది అంటే డబ్బుల రూపంలో కాకుండా ఇక్కడ మెటీరియల్ రూపంలో అందిస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు కాంట్రిబ్యూషన్ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో ఇంటి నిర్మాణాలకు సంబంధించి దాని రూపంలో దా ఆ పథకంతో ప్రభుత్వం టైఅప్ అయ్యి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సో కేంద్ర ప్రభుత్వం వాటా కింద మనకి లక్షన్నర రూపాయలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లేదా ఎంజీఎన్ రిగా వాటా కింద ముప్పై వేల రూపాయలు మొత్తం కూడా లక్ష ఎనభై వేల రూపాయలు యూనిట్ కాస్ట్ కింద ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది దీంతో పాటు ప్రభుత్వం ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇస్తుంది అదేవిధంగా శాండ్ కూడా అంటే ఇసుక కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది దానికి ఇసుకకి కేవలం రవాణా ఛార్జీలు ఇస్తే సరిపోతుంది ఆ రవాణా ఛార్జీలు కూడా యూనిట్ కాస్ట్లోనే మేము కట్ చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా తెలియజేస్తుంది అనమాట అయితే ఈ సరుకులకి ఏదైతే ముడి సరుకులు కావచ్చు మెటీరియల్స్ కావచ్చు సిమెంట్ ఇవన్నీ సో వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఏ విధంగా సరఫరా చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూస్తే ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేశారు ద ప్రపోజ్డ్ మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ఫెసిలిటేటింగ్ బెనిఫిషరీస్ టు గెట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ విత్ దేర్ కన్సెంట్ అట్ లోవర్ రేట్స్ లెస్ దన్ ద మార్కెట్ రేట్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక టెండర్ని పిలుస్తారనమాట డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆరు స్టేట్ లెవెల్లో కూడా టెండర్స్ని పిలిచి టెండర్ అనే కమిటీ ఉంటాయి సో వీళ్ళు టెండర్ని పిలిచి ఆ టెండర్ ఎవరైతే ఈ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ రూపీస్లో కంప్లీట్గా కూడా హౌస్కి హౌస్ ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి అన్ని సరుకుల్ని ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఈ టెండర్ని అనేది ప్రభుత్వం కేటాయిస్తుంది అనమాట సో వాళ్ళ ద్వారా ఈ ఇంటికి నిర్మాణానికి అయ్యేటటువంటి అన్ని సరుకుల్ని కూడా ప్రభుత్వం సరఫరా చేస్తుంది సో ఈ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఏదైతే యూనిట్ కాస్ట్ ఉందో ఆ కాస్ట్ని ప్రభుత్వం ఈ రూపంలో అందించనున్నట్లు తెలియజేస్తున్నారనమాట ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏంటంటే ఒకవేళ మీకు ఈ టెండర్ ద్వారా ఏజెన్సీ ద్వారా మీకు వద్దు అనుకుంటే మీకు ఎవరైనా తెలిస్తే ఏజెన్సీ ఎవరైనా తెలిస్తే వాళ్ళని మీరు చెప్పవచ్చు వాళ్ళ ద్వారా మేము సరఫరా చేసేసి వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేస్తామన్నట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసడం జరిగిందనమాట ఇక ఇంటి నిర్మాణం ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇక్కడ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో కిచెన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్లో లివింగ్ రూమ్ ఎయిటీ టూ స్క్వేర్ ఫీట్లో బెడ్రూమ్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫీట్లో టాయిలెట్ అదేవిధంగా మిగిలిన అన్ని ఎమ్యూనిటీస్ డోర్ కావచ్చు విండోస్ కావచ్చు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా డయాగ్రామ్ వేసి మరీ చూపించారు సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి అంటే ఏ విధంగా ఎంత అమౌంట్ ఇస్తారు ఏంటనేది సో ఇక ఇప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారని మనం తెలుసుకుందాం అది కూడా ఇంపార్టెంట్ సో కాబట్టి ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాత్ర అనేది కీలకం సో ఇంజనీరింగ్ అసి అసిస్టెంట్ని కస్టడీయన్గా చెప్పారు అంటే దీన్ని మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి అదేవిధంగా కంప్లీట్ వర్క్కి సంబంధించి సప్లైకి సంబంధించి మెటీరియల్స్కి సంబంధించి మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తారు ఇంజనీరింగ్ అసిస్టెంట్తో పాటు అదేవిధంగా డాక్యుమెంటేషన్ వర్క్ ఏదైనా ఉంటే చూస్తారు సో అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ ఇక్కడ పాత్ర ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పోర్టల్ ద్వారా వీళ్ళు అందరినీ కూడా సర్వే కోడ్ జనరేట్ చేయటం బెనిఫిషరీస్ని మ్యాప్ చేయటం బెనిఫిషరీస్ని రిజిస్ట్రేషన్ చేయటం అదేవిధంగా వీళ్ళ సిమెంట్ రిలీజ్ ఆర్డర్స్ కానీ పేమెంట్ రిలీజ్ ఆర్డర్స్ అన్నిటిని కూడా జనరేట్ చేయడానికి బాధ్యత అనేది డిజిటల్ అసిస్టెంట్కి అప్పగించడం జరిగింది ఇక్కడ ఫైనల్గా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విలేజ్ వార్డ్ వాలంటీర్స్కి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఇక్కడ క్లియర్ కీలకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అదేంటి అంటే బెనిఫిషరీస్కి శాండ్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి కూడా కంప్లీట్ ఇల్లు నిర్మాణం అయ్యి శాంక్షన్ లెటర్ మొత్తం కంప్లీట్ శాంక్షన్ లెటర్స్ కావచ్చు ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా అన్ని సహాయ సహకారాలు వాలంటీర్స్ అందించాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళ పర్యవేక్షణలో అన్ని వస్తువులు వస్తున్నాయా లేదా మెటీరియల్స్ అన్ని వస్తున్నాయా లేదా కంప్లీట్ కన్స్ట్రక్షన్ పర్పస్ వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అనేది బెనిఫిషరీస్కి అందించాలని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట సో కాబట్టి వాలంటీర్స్ రోల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో అదే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా వీళ్ళ సహాయం అనేది కావాలన్నమాట మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ అనేది కంప్లీట్గా అందరికీ సరిపోకపోవచ్చు కాబట్టి అలాంటి వారికి ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద బ్యాంక్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అత్యంత తక్కువ వడ్డీతోటి ఈ లోన్స్ అనేది ఇస్తారు సో కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్స్ ఓపెనింగ్ ఆ ప్రాసెస్ అంతా కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ లేని వారికి ఈ బ్యాంక్స్కి ఓపెన్ చేసి ఈ లోన్స్కి సంబంధించి హెల్ప్ అనేది అడ్వైస్ అనేది వా వెల్ఫేర్ అసిస్టెంట్ అదేవిధంగా వాలంటీర్స్ ద్వారా కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఈ బ్యాంక్ అకౌంట్స్ ఓపెనింగ్కి వచ్చేసరికి వారు హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇది కంప్లీట్గా దీనికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అదేవిధంగా ఎంత అమౌంట్ ఇస్తారు అన్ని కూడా డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూపిస్తున్న టువంటి లింక్లో మీకు ఈ జివో ఆస్ వెల్ అస్ దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి అర్హత వీధి విధానాలు మొత్తం పాత జివో కూడా మీకు అందుబాటులో ఉంది సో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు సో ఇది కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి షేర్ చేయండి కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ అనేది తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దాని టేక్ కేర్ బాయ్